నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు వశిత సాయి దాచర్ల ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని డివిజన్లను కైవసం చేసుకుంది జోసెఫ్ చెప్పిన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు అందించడంలో బ్యాంకర్లు తమ వంతు పాత్ర పోషించాలి స్పష్టం చేసిన కలెక్టర్ పోలా భాస్కర్ 75 లక్షల రూపాయల విలువైన 46 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నెల్లూరుకి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఈ అక్రమ రవాణాకు సూత్రధారిగా గుర్తించిన అధికారులు ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు కోరారు ఒంగోలులోని వైకాపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ నగరంలో అనేక చోట్ల వైకాపాకు చెందిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండడాన్ని ఖండిస్తున్నామని అన్నారు తమ పార్టీకి చెందిన వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుందని హెచ్చరించారు అన్ని సామాజిక వర్గాలను స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 50 డివిజన్లకు సంబంధించి వైకాపా అభ్యర్థులను ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ బీసీసీఎల్ అధ్యక్షులు కటారి శంకర్ ఒంగోలు ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు మైనార్టీసెల్ అధ్యక్షులు సయ్యూద్ జలీల్ సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి కరుణాకర్ నగర వైకాపా యువజన విభాగం అధ్యక్షులు కాకుమాను సునీల్తో పాటు పలువురు పాల్గొన్నారు 13 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ కౌన్సిల్ ఒంగోలు కార్పొరేషన్ ఏర్పడబోతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమాచ్యులు ఇంధన శాఖ అమాచ్యులు శ్రీ బాలనే శ్రీనివాసరెడ్డి గారు 50 డివిజన్లలో సామాజిక యొక్క లెక్కలను పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్న స్థితిగతులను పరిగణలోకి తీసుకొని వైఎస్ఆర్సీపీ 50 డివిజన్లలో అభ్యర్థులకి బి ఫామ్లు ఇవ్వడం జరిగింది కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం కొన్ని డివిజన్లలో వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏదైతే బి ఫామ్ పొందారో పార్టీ అధిష్టానం నుంచి వారికి అగ్నిష్టగా పనిచేస్తున్నారని చెప్పి తెలియజేయవచ్చుతుంది ఇండిపెండెంట్గా ఎవరైతే రెబల్స్గా ఉన్నారో డివిజన్లలో 50 డివిజన్లలో పార్టీ బీఫామ్ పొందిన అభ్యర్థులకి వారితో కలిపి మీరు పనిచేస్తూ పార్టీ విజయానికి మీరు కృషి చేయాలని మిమ్మల్ని మీకు చెబుతూ అదేవిధంగా అలాగా మీరు పనిచేయని ఎడల మీ మీద పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు అంటే మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ముగ్గురు ఇంపార్టెంటే ఒకరు ఇద్దరు ఇంపార్టెంటే అంటే ఒకరికే ఇవ్వాలి కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికో ఒక సామాజిక వర్గం అన్ని విధాల చూసి ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా రెవల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎవరికైతే ఇస్తుందో వారికి సపోర్ట్ చేసినట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 16 మంది బీసీలకి బీఫారాలు ఇస్తే అందులో 9 మంది యాదవులకి ఇచ్చినటువంటి ఘనత మన రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుందని తెలిసి ఎక్కడున్నా కూడా మన ప్రభుత్వ సంక్షేమ పథకాలని తెలియజేసి యాదవ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి మన పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపిస్తారని మరొకసారి తెలియజేస్తున్నాను మైనార్టీల గురించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి శ్రద్ధ ఏ విధంగా ఉందంటే కనీసం డివిజన్లలో 50 డివిజన్లలో 8 మందికి ఎనిమిది పర్సెంట్ నలుగురికి మైనార్టీ ముస్లిం మైనార్టీలకు ఇచ్చారు మైనార్టీలకి ఒకసారి కాదు ప్రతిసారి అవమానం జరుగుతుంది ఈ అవమానాన్ని మనం ఓట్లతో ఇంకోసారి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మహిళల జీవనోపాధిని విధ్వంసం చేసే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక పోరాట దినంగా జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి బి పద్మ వెల్లడించారు మహిళల జీవనోపాధిని విధ్వంసం చేసే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలపై జరుగుతున్న నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ 2021 మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ
పిలుపునిచ్చారు. స్థానిక పీఓడబ్ల్యూ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతాంగం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేటికి 100 రోజులు పూర్తవుతున్నా నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని, 250 మందికి పైగా పోరాడే రైతులు మరణించినా సమస్యను పరిష్కరించకపోవడం తీవ్రమైన విషయమని అన్నారు. అలాగే రైతాంగం ఉద్యమానికి దేశ విదేశాల నుండి మద్దతు లభిస్తుండగా దానిని పరిగణలోకి తీసుకోకుండా వారందరిపై తప్పుడు కేసులు బనాయించి భిన్నాభిప్రాయాన్ని సహించడం లేదన్నారు. నేటికి వ్యవసాయంలో 80% మంది మహిళలు పనిచేస్తున్నారని, వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోతే మహిళల ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుందని, కావున తక్షణమే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ పద్మ, జిల్లా నాయకులు డి రేణుక, అమ్మాజీ, కమల తదితరులు పాల్గొన్నారు. వద్దిల్లాలి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. వద్దిల్లాలి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. నల్ల చట్టాలను రద్దు చేయాలి. మహిళల జీవనోపాధిని ధ్వంసం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాలి. ఉద్యమాలపై నిర్బంధానికి వ్యతిరేకంగా మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా ప్రకటించి 111 సంవత్సరాలు పూర్తయింది. దాన్ని ప్రతి సంవత్సరము మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ఏదో ఒక పిలుపుని, ఆ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఏదో ఒక పిలుపుని ఇస్తూ మహిళల్ని చైతన్యం చేయాలి అని చెప్పనే ఉద్దేశంతో 8 ఒక పిలుపుతో ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంగా ఆ పిలుపుల్ని ఈ రైతు నల్ల చట్టాలను తీసుకొని వచ్చారు. 3 ఈ 3 రైతు నల్ల చట్టాలు, అదేవిధంగా విద్యుత్ బిల్లు ఇరవై ఇరవై వల్ల వాళ్ళ జీవనోపాధి ఎంతో నష్టపోతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే 75% మంది మహిళలు ఈ వ్యవసాయ కూలీలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవనోపాధి కూడా ఈరోజు దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నల్ల చట్టాలని మనం వ్యతిరేకించాలి అని చెప్పనే దాంతో మేము భావించాం. దాంట్లో ప్రధానంగా ఈ మహిళల జీవనోపాధి ఏదైతే ఉందో అది దెబ్బతీసే విధంగా ఈ నల్ల చట్టాలు ఉన్నాయి. కాబట్టి వాటిని రద్దు చేయాలి అని చెప్పనే దాంతో మేము భావిస్తూ ఉన్నాం. అనేక ఉద్యమాలలో ఈరోజు మహిళలు కానీ అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఈరోజు అనేక రకాల యాక్టులు, చట్టాలు పెట్టి రైతు ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసేటటువంటి మహిళల మీద కూడా ఈరోజు చట్టాలు, ఉపా చట్టాలాంటివి పెట్టి కూడా వాళ్ళని జైళ్లలో నిర్బంధిస్తూ ఉన్నారు. అందుకని అలాంటి నిర్బంధానికి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది అని చెప్పనే దాంతో మేము ప్రగతిశీల మహిళా సంఘంగా భావించాం. 1 నుండి 7 8వ తేదీ వరకు కూడా అనేక చోట్ల జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సదస్సులు, సమావేశాలు నిర్వహించాలి అని చెప్పనే దాంతో కూడా భావించి 1 నుండి 8వ తేదీ వరకు ఒక కరపత్రాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా సమస్యల్ని తెలియచేయాలి అని చెప్పనే దాంతో కూడా భావించి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. 8వ తేదీ కూడా ఇదే భవన్లో ఒక మహిళలతోటి ఎడ్యుకేట్ చేసే విధంగా కూడా ఒక వినూత్న ప్రదర్శన ఉంటుంది. ఇక్కడే మళ్ళీ ఇక్కడే అదే విధంగా జనరల్ బాడీ కూడా ఉంటుంది. కాబట్టి మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలి అని చెప్పనే దాంతో కోరుతూ ఉన్నాం. పంచాయతీ మున్సిపాలిటీలలోనూ ప్రజల సంపూర్ణ సంతృప్తి వ్యక్తీకరణే ఏకగ్రీవాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యర్థులు ఎవరూ పోటీలో లేనప్పుడు నోటా గుర్తుకు ఏమాత్రం విలువ ఉండదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజల అభివృద్ధికి కృషి చేసి ప్రజా ఆదరణతో గెలుపొందాలి కానీ ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరడం అవివేకమన్నారు. ఆంధ్రప్రదేశ్లో నగరాల అభివృద్ధి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కులం, మతం, వర్గ రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కొనియాడారు. కరోనా సమయంలో సైతం ఏ ఒక్కరికి ఇబ్బంది కలగని రీతిలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు కేటాయించి ప్రతి ఇంటికి చేర్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బహుజన రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు విజేంద్ర, దళిత సాహిత్య వేదిక అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు, సింగరాయకొండ వైఎస్ఆర్సీపీ లీడర్ గుండపురెడ్డి శ్రీహరిరెడ్డి, కాళే శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్థానిక ప్రభుత్వాల్లో భాగంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లకి మున్సిపాలిటీలకి ఎన్నిక జరుగుతున్న సందర్భం 12 మున్సిపల్ కార్పొరేషన్స్ కి 75 మున్సిపాలిటీలు జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని జనచేతన వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఈ రాష్ట్ర ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకు వైకాపా అభ్యర్థుల్ని గెలిపించాలి ఒకటి గత 18 నెలలుగా మనం చూస్తే సామాజిక న్యాయం అనే అంశంపై భారతదేశంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సంక్షేమ పథకం గాని ప్రతి రాజకీయ పదవి గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణంలో ఉన్న పేదలకు అందించాలని తపన పడుతున్న ప్రభుత్వం కరోనా సమయంలో సైతం దాదాపు 80,000 కోట్ల పైగా సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా సమయంలో ఏ ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఆకలి చావులు లేకుండా ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది గత ప్రభుత్వం ప్రజల వద్దకు మద్యం తీసుకెళ్తే నేటి ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళింది దాదాపు 4 లక్షల మంది వాలంటీర్ల దళం 136,000 మంది సచివాలయ సిబ్బందితో స్థానిక సమస్యలన్నింటినీ అత్యధిక భాగం తీరుస్తున్నారు ఈరోజు ఈ సచివాలయాలు గత ప్రభుత్వాలు కొందరికి మాత్రమే మేలు చేస్తూ అందరిని పక్కన పెట్టిన పరిస్థితి నేటి ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకాన్ని కులము మతము వర్గాలు రాజకీయాలు ఎవరికి ఓటేశారు అనే అంశాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా అతను పేదవాడైంటే చాలు అతనికి అర్హత ఉంటే చాలు ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి చేర్చాలని చెప్పని ఆదేశించి ఆ వైపు నడుస్తున్న ప్రభుత్వం ఇటీవల కొంతమంది వితండవాదం తీసుకొస్తున్నారు బ్యాలెట్లో నోటాన ఉంది అది కూడా ఒక గుర్తు కాబట్టి ఏకగ్రీవాలు చేయడానికి వీల్లేదు అందరు అభ్యర్థులు మనుకున్నా కూడా నోటానే ఒక అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఆ ఏకగ్రీవాలు చేయడం టెక్నికల్గా మంచిది కాదని చెప్పని కొంతమంది వితండవాదం తీసుకొస్తున్నారు కానీ నోట అనేది ఒక అభ్యర్థి కాదు అభ్యర్థులు ఎవరు లేనప్పుడు నోట అనే గుర్తుకి ఏమాత్రం ప్రాధాన్యత లేదు కాబట్టి ఇటువంటి వితండవాదాలను పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీలు ప్రజల హృదయాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రజల మనసులను గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ 12 మున్సిపల్ కార్పొరేషన్లను 75 మున్సిపాలిటీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడతారని ఆశిస్తున్నాను మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా చీరాల పట్టణంలోని 12-26 వార్డులో ఎమ్మెల్యే కర్ణం బలరాం ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు మామిడాల రామును పసుపులేటి సుజాత తరపున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా 12-26 వార్డులోని ప్రతి ఇంటింటి గడపకు వెళ్లి బలరాం ప్రచారం నిర్వహించారు మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగింది చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కరణం బలరాం కోరారు అభ్యర్థుల ప్రచారంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ ఇక్కడ 12 వార్డు కౌన్సిలర్ గారు నేను నామినేషన్ వేసి ఈ రోజున అందరి సమక్షంలో ఈరోజు తిరుగుతున్నాను నేను మీ అందరి సహకారము మీ అందరి ఓట్లు బ్యాన గుర్తు వేసి గెలిపించాలని కోరుకున్నాము అలానే మన ప్రసాద్ ఓతన వాళ్ళ అన్నయ్య వేరే పార్టీకి వేసినా కానీ వాళ్ళ గ్రూప్ మొత్తాన్ని తెచ్చి ఒకరి కాదు రెండు కాదు వాళ్ళు ఉన్న 70 కుటుంబాలు మొత్తం వచ్చేసి ఈ రోజున అతను ఆధ్వర్యంలో చేస్తున్నారు మనకి నిజంగా చాలా సంతోషం మనకి ఎన్నుకునేటటువంటి వ్యక్తి మళ్ళీ సేవ చేయాలి తప్ప మళ్ళీ ఇచ్చిన టోపీ పెట్టకూడదనే ఆలోచనతో ఏదో పదవి తీసుకొని పెత్తందారీ వ్యవస్థలో చేసినట్టుగా కొన్ని కార్యక్రమాలు ఇంతకుముందు జరిగి ఉన్నాయి మీకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తెలుసు
ఈ సందర్భంగానే రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డికి దారి ఇస్తున్న టైంలోనే నన్ను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. దాని తగ్గ ఫలితాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది, దాన్ని ఏదో మంచిగా దాన్ని ఎట్లా సరిదిద్దుకున్నామనే ఆలోచన లేకుండా గవర్నమెంట్ అంటే పెట్టుకొని దురుప్రదర్శిస్తారనే ఆలోచనతో పోలీసు వాళ్ళని అంటే పెట్టుకొని ప్రతి సందర్భం మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు లేకపోతే అక్కడికి పోలేని పరిస్థితులు వాళ్ళకి. సరే అతని వాళ్ళ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ అనవసరం మాట్లాడుతున్నాను. ఈ సందర్భంలో అందరూ కూడా పది మందికి పది చోట్ల తిరిగే వ్యక్తులు కాబట్టి నేను పెద్దగా విడమని చెప్పాల్సిన పని లేదు. నా చక్కలు కూడా మీలో త్రిప్రాంతకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థి ప్రస్తుతం అల్ట్రా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు గుంటుపల్లి శివరామకృష్ణ ప్రసాద్ కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన సమావేశ మందిర నిర్మాణం చేయాలని సంకల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అల్ట్రా ఇన్ఫోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి కుడుమల సురేష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీమతి మాజేటి లక్ష్మీ సుబ్బులు, ఇన్ఛార్జి స్వర్ణ నాగప్రకాష్, తల్లిదండ్రులు, కమిటీ చైర్మన్ ఆళ్ల సుధారాణి, ఉపాధ్యాయులు కె రఘురామిరెడ్డి, జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49 డివిజన్లను కైవసం చేసుకుంటుందని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్లో మంత్రి బాలినేని పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేనికి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సుద్దపల్లి శశిబాబు ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ధారావారి కుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్ అభ్యర్థి సుద్దపల్లి శశిబాబు మాట్లాడుతూ ఎంతో కాలంగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ధారావారికుంట ప్రజల అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. ధారావారికుంట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శశిబాబు మంత్రి బాలినేని దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 8వ డివిజన్లో అనేక మంది సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల అనంతరం ధారావారికుంట ప్రజలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తాము అవుట్సోర్సింగ్ ఉద్యోగులమని, తమ పిల్లలకు అమ్మఒడి పథకం నిలుపుదల చేశారని స్థానిక మహిళలు మంత్రి బాలినేని దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి బాలినేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించి పథకం వచ్చేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, బీసీసీఎల్ అధ్యక్షులు కటారి శంకర్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పంది రత్నరాజు, నగర మహిళా అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, స్థానిక డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్ ప్రచారంలో ఫస్ట్ ఇక్కడికే రావడం జరిగింది. అత్త వెరిఫై చేసి మనం త్వరగా పట్టాలు ఇచ్చేదానికి శ్రీకారం చుద్దామని చెప్పి కూడా నేను, లేని వాళ్ళు పట్టాలు అవసరమైతే వెంటనే పట్టాలు, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే ఏర్పాట్లు మరి వెంటనే ఇచ్చే ఏర్పాటు చేస్తానని కూడా సభలో తెలియజేస్తుంటాను. వాటికి కౌన్సిలర్ గా ఆ రోజు మా నాన్నగారు కౌన్సిలర్ గా టికెట్ ఇప్పించి ఆ రోజు గెలవడం జరిగింది. శశిబాబు గారు మరి మళ్ళీ నా ఆయనలోనే మళ్ళీ శశిబాబు గారికి ఈరోజు మళ్ళీ కౌన్సిలర్.
డెవలప్మెంట్ కోసం రోడ్లు కానీ అన్ని కూడా చేసేదానికి సాధ్యంగా కృషి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 10వ తేదీ జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ సంబంధించి ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు 8వ డివిజన్ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు జగన్ పాలనలో సంతోషంగా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలు ఆడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీలు మన పంచాయతీ ఎలక్షన్స్ అయితే మన ప్రకాశం జిల్లాలో 85% 49 డివిజన్లు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకంతో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మినిమం ఉంటారని కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన ఒంగోలు కార్పొరేషన్ని వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని చెప్పి జగన్ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటావు. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న శివరాత్రి సందర్భంగా పెళ్లి కుమారుడిగా మునుస్తాభావనున్నాడు. ఈ కళ్యాణ వేడుకకు ప్రధానంగా చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు నేస్తున్న తలపాగాను చుడతారు. ఇంతటి అవకాశం వారికి దక్కడం వారి పూర్వజన్మ సుకృతమని వారు భావిస్తున్నారు. ప్రతినిత్యం నియమనిష్టలతో స్వామివారి తలపాగా నేసే పనిలో నిమగ్నమైన పృథ్వీ వెంకటేశ్వరులపై జేఎంజే ప్రత్యేక కథనం. శ్రీశైల మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయాలంటే ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ఓ సామాన్య చేనేత కుటుంబానికి చెందిన పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం గత 3 తరాలుగా వస్తుంది. ఈ తలపాగా తయారీకి 7 ఏళ్లంతా శ్రమించాల్సిందే. రోజుకి 3 చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీనిని తయారు చేసే సమయంలో ఎంతో నియమ నిష్టలతో ఉపవాసాలు ఉండి ఆ స్వామివారిని స్మరించుకుంటూ వెంకటేశ్వర్లతో పాటు కుటుంబం మొత్తం ఈ నేత నేస్తారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివరాత్రికి 4 రోజులు ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైలం తీసుకెళ్తారు. శివరాత్రి రోజు జరిగే మల్లన్న కళ్యాణానికి వరుడుగా తీర్చిదిద్దేందుకు తలపాగా అలంకరణ చేస్తారు. లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు వెంకటేశ్వర్లు దిగంబరంగా 150 గజాలు ఉండే ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుండి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. అంతటి విశిష్టత కూడుకున్న ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు. దానిని దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం ఎంతోమంది పోటీ పడతారు. ఇంతటి విశిష్టత కలిగిన మల్లన్న కళ్యాణానికి సంబంధించిన తలపాగా తయారు చేసే అవకాశం దక్కించుకున్న పృథ్వీ వంశస్థులు తరతరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీ వెంకటేశ్వర్లు సుమారుగా 50 సంవత్సరాల నుండి ఈ తలపాగా నేస్తూ శివరాత్రి ముందు రోజున శ్రీశైలం వెళ్లి ఆలయ లాంఛనాలతో ఆ వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తున్నారు. ఇటువంటి అరుదైన అవకాశం ఈ ప్రాంతం వారికి దక్కడం పృథ్వీ వంశస్థులకే కాక చీరాలకు కూడా మంచి గుర్తింపు లభించిందని గ్రామస్తులు అంటున్నారు. ఓం నమస్తే. నా పేరు పురి సుబ్బారావు. మా తండ్రి గారి పేరు పురి వెంకటేశ్వరులు. మేము హస్తినాపురం వాస్తవ్యం, చీరాల మండలం, ప్రకాశం జిల్లా. మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ గౌరమ్మ మల్లికార్జున స్వామి వారికి బాగా అలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వరులు గారు సుమారు 55 సంవత్సరం నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంతకుముందు 3 తరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని మా పెద్దలు చెప్పి ఉన్నారు. శ్రీశైలంలో కొనుగోలైన శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వారికి ఈ సేవ చేసుకునేందుకు మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. తెల్లని వస్త్రమును అనగా 100 వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును చేనేత మగ్గంపై నియమనిష్టలతో కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు తయారు చేసుకుని శ్రీశైలం చేరుకుని
మహాశివరాత్రి పర్వదిన రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏమంటే మన హిందూ సంప్రదాయంలో వరుణికి ఎలాగైతే అంటే పెళ్లి కుమారుడికి ఎలాగైతే తలపాగా అలంకరణ చేస్తారో అలా చేసిన తర్వాత వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామి వాళ్లకు కళ్యాణం జరిగే సమయంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నవనందులకు మరియు శిఖరం నుండి నవనందులకు కలుపుకొని రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో దేవస్థానంలోని లైట్లన్నీ ఆర్చివేసి చిమ్మ చీకటిలో వ్యవస్థలై ప్రస్తుతం మా తండ్రి గారైన బుద్ధి వెంకటేశ్వరులు గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మేము మహాశివరాత్రి ముందుగా ఒక 4 రోజులు బ్రహ్మోత్సవాల సమయంలో 4 రోజులు ముందుగా బయలుదేరి వెళ్ళి అక్కడే ఒక 10 రోజులు ఉండి స్వామివారి సేవలో పాల్గొంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు మా ప్రాంత ప్రజలకు భక్తులకు మా చేనేత వర్గానికి మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు అందించడంలో బ్యాంకర్లు తమ వంతు పాత్ర పోషించాలని కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్న పథకాల్లో పురోగతిపై ప్రకాశం భవనంలోని సమావేశ హాలులో బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యం బ్యాంకు రుణాల పంపిణీ చేసిన తీరుపై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. మొత్తం 17,920 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా డిసెంబర్ నాటికి 13,323 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. లక్ష్యంలో 74.35% మేరకు రుణాలు ఇచ్చినట్లు వివరించారు. ఖరీఫ్ సీజన్లో 4,034 కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా అంతకంటే ఎక్కువగానే రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. 4,180 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు ఉన్న గ్రామాల్లో బ్యాంకులు లేకపోతే బ్యాంకింగ్ సేవలను రైతులకు చేరువ చేసేలా ఆర్బీకీల్లో బ్యాంకు మిత్రాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం కింద లబ్ధి పొందేందుకు జిల్లాలో 115,602 మంది రైతులు అర్హులని వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం యుగంధర్, నాబార్డు డీడీఎం వెంకటరమణ, పశు సంవర్ధక శాఖ జేడీ బేబీరాణి, డిఆర్డీఏ పీడీ నారాయణ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ రఘు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గ్లోరియా, ఇతర అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. For the department as well as bankers at the district level also for monitoring. రైతులు అక్కడ వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఏ బ్యాంక్ తీసుకున్నవాడైనా ఎన్ని బ్యాంక్ సంబంధించి అయినా సర్వీస్ చేయాలి. అది పాలసీ ఇవాటికి ఇప్పుడు ఈ బ్యాంక్ తెలుసుకోవాలంటే ఏ బ్యాంక్ నుంచి ఎవరు మ్యాపింగ్ కరెక్ట్ చేసామా? చేశాను సార్, చూడడానికి చేశాను సార్. అంటే బ్యాంకర్స్ కూడా ఒకవేళ కన్సల్ట్ అవ్వండి, తప్పే ఉంది, నేను ట్రైనింగ్ పెట్టాలనుకుంటున్నాను ఇట్లానే. సో కెన్ వి ఇన్సిస్ట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ కన్సల్ట్ లెటర్స్? యాక్చువల్గా తెలియక మళ్ళీ కేటగిరీ వారీగా మనము వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 75 లక్షల రూపాయల విలువైన 46 ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. నెల్లూరుకి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అడవులలో ఎర్రచందనం చెట్లను ఫారెస్ట్ అధికారులకు తెలియకుండా నరికి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వాహనాల ద్వారా తరలించి వ్యాపారం చేస్తున్నట్లు డ్రైవర్ శివకుమార్ తెలిపాడు. కర్నూలు జిల్లాకు చెందిన డ్రైవర్ శశికుమార్కి ఎర్రచందనం లోడును అప్పజెప్పి దానిని గుంటూరు జిల్లా వినుకొండకు తీసుకెళ్లమని, అందుకు ప్రతిఫలంగా అధిక మొత్తంలో నగదు ముట్టజెప్తాను అని చెప్పడంతో డ్రైవర్ అంగీకరించి ఎర్రచందనం దొంగలను తీసుకుని వెళ్తున్న సమయంలో సిఐయు శ్రీనివాసులు ముద్దాయిని అరెస్ట్ చేసి 46 ఎర్రచందనం దొంగలను బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. టంగుటూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సింగరాయకొండ సిఐ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న అనగా 5/3
మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మన టంగుటూరు దగ్గర ఉన్న టోల్ ప్లాజా దగ్గర మా యొక్క ఎస్పీ గారు అయిన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారాన్ని పురస్కరించుకొని ఎర్ర చందనము స్మగ్లింగ్ అవుతుంది ఒక వాహనంలో అని తెలిసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మన సిఐ సింగరాయకొండ శ్రీనివాస్ గారికి అలాగే ఎస్ఐ గారైన మరి రసూల్ గారికి చెప్పడం జరిగింది. ఆ యొక్క సమాచారాన్ని పురస్కరించుకొని వారి యొక్క సిబ్బందితోటి అలాగే మధ్యవర్తులు మధ్యవర్తుల సహాయంతో టోల్ ప్లాజా దగ్గర నిఘా పెట్టి బొలెరో మ్యాక్స్ ట్రక్, ఇది AP 26 TG 008 వాహనం. ఇది ఈ వాహనము మనకి నెల్లూరు సైడ్ నుంచి నిండుకొని వెళ్తుంది. దీన్ని పట్టుకోవడం జరిగింది. దీన్ని చెక్ చేయగా దీంట్లో 46 ఎర్రచందనం దొంగలు మరి దొంగతనంగా రవాణా జరుగుతున్నాయి. దీని యొక్క వెయిట్ చూస్తే మరి 1556 కేజీల దాకా ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనము 75 లక్షల దాకా యూజ్ చేస్తాం. అయితే ఈ యొక్క బొలెరో మ్యాక్స్ ట్రక్ యొక్క డ్రైవరు కందగట్టల శివకుమార్ ఇది చిన్న ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి 32 సంవత్సరాలు ఉంటాయి. ఇతను శాంతినికేతన్ స్కూల్ దగ్గర కల్లూరు గ్రామం కన్నూరులో ఉంటున్నాడు. ఇతను మొదట్లో ఈ యొక్క పెద్ద ఈ బస్సెస్లోనూ డ్రైవర్ కింద పనిచేసేవాడు. ఒకసారి ఒక రోడ్డు ప్రమాదంలో అతని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని పోలీసు వారు సీజ్ చేయడంతో ఇతనికి. కార్పొరేషన్ ఎన్నికలు తేదీ సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపే దిశగా తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. 13వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోపెర్ల కమల తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా కొప్పెర్ల కమల మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న తనను ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదని అన్నారు. ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనంత మల్లికార్జున్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యాం, అంగలకుర్తి రవి, కొప్పెర్ల విజయ్ భాస్కర్, డివిజన్ అధ్యక్షులు రాజేష్, కటారి లక్ష్మణరావుతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున కొప్పెర్ల అరుణ గారు ప్రచారానికి వచ్చారు. మేమందరం కూడా శాశక్తుల కృషి చేసి ఆయన అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరూ కోరుకుంటూ మేము కూడా బాగా కృషి చేస్తూ ఉన్నాము. ఆవిడ గ్యారంటీగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 99% ఈ వార్డులో ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలిచిందని అందరికీ తెలుసు. కమలమ్మ గారికి ఓట్లేసి, కొప్పెర్ల కమలమ్మ గారికి ఓట్లేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాము. 13వ వార్డుకి కొప్పెర్ల కమలమ్మ గారు అభ్యర్థిగా నుంచున్నారు వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఇటు మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆశీస్సులతో వారి అభ్యర్థిగా మీ అందరి దగ్గరికి వచ్చారు. మన శాసనసభ్యులు, మంత్రివర్యులు అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలందరూ మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా ఇక్కడ దగ్గరలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడా లేని విధంగా ప్రజలకి చేరువవుతున్న పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీ మాత్రమే. అందువల్ల ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా పార్టీ వచ్చినప్పుడు ఈ పార్టీ వాడు కాదు, ఆ పార్టీ వాడు కాదు, మన పార్టీ వాడు కాదని ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పక్కన పెడతా ఉంటారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేరే విధంగా చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సిపి పార్టీ. మనకు వైఎస్ఆర్సిపి అభ్యర్థులందరినీ గెలిపిస్తారని, మరీ ప్రత్యేకంగా ఇక్కడ మంచి మెజార్టీ తీసుకొని వస్తారని మీ అందరి తరఫున నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కోపెర్ల కమలమ్మ. ఒంగోలు టౌన్లో
13వ డివిజన్ కి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆదరణతో నాకు ఈ ఓట్లతో గన్ను గెలిపించండి. వాసన్న ఆశీస్సులతోటి నాకు ఈ అభ్యర్థి పదవి ఇచ్చారు. మీరందరూ కలిసి నాకు ఈ ఓట్లు వేసి నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. ఈ ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేసి నన్ను గెలిపించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని డివిజన్లను కైవసం చేసింది. జోస్యం చెప్పిన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు అందించడంలో బ్యాంకర్లు తమ వంతు పాత్ర పోషించాలి, స్పష్టం చేసిన కలెక్టర్ పోలా భాస్కర్. 75 లక్షల రూపాయల విలువైన 46 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నెల్లూరుకు చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఈ అక్రమ రవాణాకు సూత్రధారిగా ముందుంచిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.